ఎత్తాడు, 7 ఏళ్ల వయసులో గోవర్ధన గిరి కొండ ఎత్తాడు. ఎంత పెద్దది? 21 కిలోమీటర్లు. హనుమంతుడు ఏమి ఎత్తుకొచ్చాడు? సంజీవుని పర్వతం ఎత్తుకొచ్చాడు. అవునా? మరి ఇక్కడ 50-60 కేజీలు 2 చెక్క ముక్కలే మోయలేదు. ఆలోచించాలా వద్దా? ఈ చెక్క ముక్కలు మోయడానికి మళ్ళీ ఏడుపు కదా. కొరడ దెబ్బలు చెక్క ముక్కలు, చెక్క ముక్క రాళ్ళు కాదు, ఎనపై కాదు, రాతి కాదు, సిమెంట్ కాదు, చెక్క ముక్కలు. నిలువు ముక్క, అడ్డ ముక్క. నిలువు అడ్డం రెండు ముక్కలు అంతే. మన గుమ్మం ఉందా? గుమ్మం వస్తాం కదండి, గుమ్మం పెడతాం కదా, గుమ్మం ముక్కలే అంతే. మరి ఏమైందంటారు? మరి కృష్ణుడు కొండ ఎత్తాడు 7 ఏళ్ల వయసులో. హనుమంతుడు పెద్ద కొండ తీసుకొచ్చేసాడు. ఎవరు చెట్లు తీసుకురమ్మంటే చెట్లు ఏంటి, మొత్తం కొండ ఎత్తుకొచ్చేసాడు. మరి భగవంతుడు అంటే అలా బలం కలిగి ఉండాలి కదా. అవునా? నెంబర్ వన్. ఇంకో ప్రశ్న ఏంటంటే, భగవంతుడు అనేవాడు అసలు చావు ఉంటుందా? ఉండకూడదు. ఆలోచించండి, ఇవన్నీ దేవుని క్వాలిటీస్, శ్రద్ధగా దేవుడి లక్షణాలు ఏంటో తెలిస్తే మనం ఎలా ట్రాప్లో పడం. అర్థమైందా? రోజు మీరు 10 అంటే 15 నిమిషాలు దేవుడికి ఇవ్వండి, మిగిలిన 24 గంటల 50 నిమిషాలు మీరు సీరియల్లే చూసుకుంటారో, సినిమాలే చూసుకుంటారో, పక్కింటికి వెళ్ళి కబుర్లే చెప్తారో, పని చేసుకుంటారో, ఏమన్నా చేసుకోండి, 10 నిమిషాలు మీరు టైం ఇవ్వండి. ఈ 10 నిమిషాల్లో మీరు 5 నిమిషాలకి 2000 ఇలా పెట్టండి. ఇలా ఈ పొడుగు వేలు, బట్టన వేలు ఎలా పెట్టుకోండి చెప్పండి. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే హరే, హరే రామ, హరే రామ, హరే రామ, హరే రామ, రామ రామ, రామ రామ, హరే హరే, హరే హరే. ఈ మంత్రాన్ని ఒక్క 5 నిమిషాలు ఈ 2000 మీ కార్డులు ఇస్తాను వెళ్ళేటప్పుడు. అమ్మ ఈ 2000 అమ్మ, ఈ ముద్ర, ఇది ముద్ర, ఇది చిన్న ముద్ర చెప్తారా? చిన్న ముద్ర, ఓకే ఓకే. మన ధర్మంలో భక్తి చేయడానికి ఖర్చు లేదు, మన ధర్మంలో భక్తి చేయడానికి ఖర్చు లేదు, బెదిరింపు లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, కొబ్బరికాయ కొట్టడం నీ ఇష్టం, హుండీలో డబ్బులు వేయాలా వద్దా అన్నది నీ ఇష్టం. ఏయ్, నువ్వు గుడికి వచ్చినప్పుడల్లా ఇంత వేయలేదా? 10% అయ్యేం లేవు, మన గుళ్ళో లేదు. నువ్వు నీకు 10,000 చేత వస్తే వేయించేయాలి మా వాడికి, లేదా ప్రార్థన చేయం, దేవుడు ఉగ్రత మీ మీద వచ్చును అని అరుపులు కేకలేదు. ఫస్ట్ బెడ్ ఫస్ట్ గుడ్డు గాడిద గుడ్డు అన్ని కావాల్సిందే. అది వ్యాపారం నడవదుగా, లేకపోతే బిజినెస్ నడవదు. సరే అమ్మ, ఎవరు సంపాదిస్తే ఏం సంపాదించినా అది వేస్తేనే ఇవ్వాల్సిందే వీడికి. అదే అందుకంటే హీనం కాబట్టి. సో కాబట్టి అది వ్యాపారం, అది బిజినెస్ గురించి మనకెందుకు అలా పొట్ట పోసుకోవడానికి? ఏదో బతుకుదేరు, అది బతుకుదేరు, దాని భక్తికి దానికి సంబంధం లేదు, బతుకుదేరు అది. సో మీరు 5 నిమిషాలు ఈ 2000 పెట్టుకోండి. హరే కృష్ణ కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, హరే కృష్ణ కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, హరే కృష్ణ, హరే కృష్ణ కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే. 10 నిమిషాలు అందులో 5 నిమిషాలు ఇచ్చేయండి. 5 నిమిషాలు ఏదన్నా దేవుడు బుక్ ఉందా మీకు? 5 నిమిషాలు ఆ బుక్లో ఏదో ఒక్క పేజీయో పేరాయో చదవండి. 10 నిమిషాలు వీలైతే పెంచండి, ఈ విషయాన్ని అందరికీ పంచండి, మీ గొంతు చెంచండి, ఎవరినైనా ఎద వస్తే వంచండి, తీసుకెళ్ళి కృష్ణానదిలో ముంచండి స్వామి. అయితే నన్ను పూర్తి చేస్తాను. మీరు 5 నిమిషాలు ఎలాగా, 5 నిమిషాలు అలాగా మీరు రోజు చేస్తే దీన్ని అనుష్ఠానము అంటారు. ఏమంటారు? ఇది నిత్యం చేయాలి, సాయంత్రం కూడా చేయాలి. అదేమైందా? ఉదయం చేయాలి, సాయంత్రం అడుగుతున్నారండి, రెండు పూటలు. ఉదయం అయితే ఖచ్చితంగా చేయండి, రెండో పూట కూడా చేయగలిగితే ఉత్తమం. బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. అమ్మా, స్వామి వివేకానంద అమెరికా వెళ్ళినప్పుడు ఇదే సందర్భం, ఇవాళ రోజున 150 ఏళ్ల క్రితం ఇదే టైంలో ఆయన అక్కడ ఉన్నారు. 125 ఏళ్ల క్రితం ఇదే టైంలో ఆయన అక్కడ ఉన్నారు. ఆయన్ని అడిగారు, ఏమండి మీ దేశంలో ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమా అని. కాదు అన్నాడు ఈయన, అని నవ్వారు. అది వాళ్ళు నవ్వులు అయిపోయాక చెప్పారు, అవును మా దేశంలో స్త్రీలు పురుషులు సమానం కాదు, ఎందుకంటే స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ. అర్థమైందా? ఎందుకంటే మన దేశంలో స్త్రీని మనం చూసే విధానం
మిగిలిన దేశాల్లో మిగిలిన మతాల్లో స్త్రీని చూసే విధానం వేరు. మనలో కూడా యదవలు బయలుదేరి ఈ కలియుగ రాక్షసుల ప్రభావంలో కొందరు చెడిపోయి ఉండొచ్చు, కానీ మన ధర్మం ఏం చెప్పిందంటే మాతృదేవో భవ, చెప్పండి పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. ఇలా ప్రతి వాటిలోనూ దేవుణ్ణి చూడమని చెప్పింది, ప్రతి స్త్రీలోనూ అమ్మని చూడమని చెప్పింది. ఈ అమ్మ తనం మనకి నేర్పించింది మన ధర్మం. అందుకనే తులసి మొక్క అంటాము మనం, ఏమంటాం తులసమ్మ తల్లి అంటాం. అసలు తులసమ్మ అయిపోయిందిగా మళ్ళీ తల్లి గదవ ప్రేమ కాకపోతే చాగంటి గారు అంటారు, సీతమ్మ అంటే చాలుగా సీతమ్మ తల్లి అన లేదా మన చుట్టూ ఉండదుగా అంటే అమ్మ. ఇప్పుడు నాకంటే చిన్నదానివేనా, నేను అక్క అన్నానా? మొన్న ఇంకో అక్క పేరు ఈ రైల్లో వస్తున్నా, ఏం పేరమ్మా? అన్నపూర్ణ. మా అక్క పేరే, నాకంటే చిన్నదే రాఖీ కట్టమ్మ. సో కాబట్టి మనం మొక్కని అమ్మ అంటాం, ఒక ఆవుని పశువనం ఏమంటాం గోమాత అమ్మ అంటాం, నీళ్ళని కృష్ణమ్మ తల్లి, గంగమ్మ తల్లి, గోదరమ్మ తల్లి, అవునా గంగమాయికి అంటాం, యమునా మాయికి అంటాం, మట్టిని ఏమంటాం భూదేవి భూమాత అంటావా? అంటే నీళ్లలో రాళ్లలో మట్టిలో చెట్టులో జంతువులో ఎవరిని చూస్తాం మనం? తల్లి. కానీ వాళ్ళెవరిని చూస్తారు తెలుసా? వాళ్ళకి అమ్మ, అక్క, చెల్లి ఇలా వావి వరసలు లేని మతాలు అవి. జంతువులకి అయ్యే ఉండవు కదండి, జంతువులకి వావి వరస ఉండదు. వాళ్ళ పుస్తకాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ పుస్తకాల్లో ఇచ్చారా, తిరగేయండి అమ్మ తిరగేయండి, చాలా గొప్ప మతం అది. ఎంత గొప్ప మతం అంటే అక్కకి చెక్కకి తేడా లేకుండా బతికేస్తుంటారు, వాళ్ళకి వాల్యూస్ ఏమి ఉండవు. ఎలా వాడుకోవాలి ఈ ప్రపంచాన్ని మనుషుల్ని ఇదే వాళ్ళకి తెలుసు. నైతికత అనే పదార్థం వాళ్ళ దగ్గర ఉండదు. అమ్మ అనే ఇగో వాళ్ళు దేవుడిని చెప్తారే, దేవుడని ఒక ఆయన పేరు చెప్తారు కదా, ఆ దేవుడు వాళ్ళ అమ్మని ఎప్పుడూ అమ్మ అనలేదు తెలుసా? ఓ స్త్రీ అనేవాడు తెలుసా? ఎక్కడ అమ్మ అనే పదమే లేదు వాళ్ళకి, స్త్రీ స్త్రీ, ఓ ఉమెన్ కమ్ ఇయర్ అన్నాడు. సో అది వాళ్ళ బతుకు, మనకు అనవసరం. నేనేమంటా అంటే మన ధర్మం ఏంటో మనకు కొంచెం అన్నా తెలియాలి, అదేమైందా? మనం బలంగా ఉంటే చాలు, ఎవరిని తిట్టక్కర్లేదు, ఎవరిని కొట్టక్కర్లేదు, మనం గట్టిగా ఉండాలి. అమ్మా ఇంకో విషయం చెప్పేస్తాను, భగవంతుడి లక్షణాల్లో అతి ముఖ్యమైనవి ఆరు ఉన్నాయి. ఈ ఆరు ఉంటేనే అతన్ని జీవోడి అనాలి, లేకపోతే తిరగేసేయాలి. డివోజ్ డాగ్ తెలుసుగా, జీవోడి తిరగైతే ఏమవుతుంది? అదనమాట. సో భగవంతుడు అంటే ఐశ్వర్యశ సమగ్రశ వీర్యశ యశస్ శ్రియ జ్ఞాన వైరాగ్యోషన్న భగైతీగణ. ఆరు లక్షణాలు ఉండాలి భగవంతుడికి. అంటే ఏమిటి? అందరికంటే బలవంతుడై ఉండాలి. దయచేసి వినండి శ్రద్ధగా, బాగా వినండి. భగవంతుడు అంటే బలం కలిగి ఉండాలి. ఎలాంటి బలం కలిగి ఉన్నాడు? మనం నమ్మిన దేవుడు ఈ సర్వలోకాలని మోస్తూ ఉన్నాడు ఆదిశేషుడిగా, అర్థమైందా? మనందరినీ కడుపులో పెట్టుకున్నాడు, ఈ లోకాలన్నీ తన కడుపులో పెట్టుకుని కాపాడుతున్నాడు శ్రీమన్ నారాయణుడు, అవునా? సో మనకి కనబడటం కోసమని కొండెత్తాడు. ఈ లోకం కనబడదు కదా మనకి అంతానం, ఓ కొండ ఎత్తాడు. ఒక మామూలు మనిషిలా లెక్కేసుకున్నా ఎవరైనా ఏడేళ్ళ అబ్బాయి ఏమెత్తగలండి? ఇది ఎత్తగలరా? ఇది ఎత్తి పట్టుకోగలరా? ఏడేళ్ళ అబ్బాయి నేను ఎవడైనా దేవుడు నేను అంటే చెప్తాను, ఏదన్నా ఎత్తమనండి. అది ఏమెత్తుతాడు? ఈ కెనాట్ లిఫ్ట్ టేపాయ్ ఆర్ పాపాయ్ సింగిల్ రూపాయ్, అవునా? అవునా? వాడు ఏమెత్తలేడు కదా. కాబట్టి బలం కలిగిన వాడు భగవంతుడు. ఇంకా నెక్స్ట్ భగవంతు లక్షణాల్లో ఇంకోటి, అందరికంటే ధనికుడై ఉంటాడు, రిచెస్ట్ మ్యాన్ అయి ఉంటాడు, ఐశ్వర్యం కలిగి ఉంటాడు. సో నారాయణ భార్య ఎవరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ధనం అంటే ఎవరు? లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి ఎవరి కాళ్ళ దగ్గర ఉంటుంది అంటే నారాయణది ఎక్కువ లక్ష్మీదేవి ఎక్కువ? నారాయణది ఎక్కువ కదా, అందుకేగా కాళ్ళ దగ్గర ఉంది. నీకంటే గొప్పవాళ్ళు కాబట్టి కాళ్ళకి మొక్కుదా పెట్టినవు మొక్కవుగా. అంటే అటువంటి ఐశ్వర్యం కూడా నారాయణుడికి సేవ చేస్తుంది. దట్ ఈస్ పవర్ ఆఫ్ లార్డ్.
అదవుతుందా? ఐశ్వర్యశ సమగ్రశ వీర్యశ యశస్సు శ్రియ. ఆయనకి ఏముంది? యశస్సు ఉంది. ఇప్పుడు భగవద్గీత ఎప్పుడు చెప్పారు స్వామి? ఎప్పటికీ 200 కోట్ల సంవత్సరాలకు ముందు భగవద్గీత చెప్పారు. ఎన్ని? 200 కోట్ల సంవత్సరాలు. ఇప్పుడు రీసెంట్గా ఆయన ఎప్పుడు చెప్పాడంటే ఒక 5000 సంవత్సరాల క్రితం చెప్పాడు. అంటే భగవద్గీత 2 సార్లు చెప్పినట్టు మొత్తానికి. ఎప్పుడో ముందు ఎవరికి చెప్పారంటే సూర్యభగవాను. సూర్యభగవానే చెప్పాడు. 4వ అధ్యాయంలో వస్తుంది.